ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకు స్తుతులు వందనములు తెలియజేస్తున్నా. అలాగే మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని ధ్యానించటానికి ఈ అవకాశాన్ని దయచేసిన సహోదరులు వెంకటేశ్వర్లు గారికి, రక్షణ సువార్త ఛానల్ వారికి వందనములు తెలియజేస్తున్నా. అలాగే ప్రతిసారి మిమ్మల్ని సంధించి ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మిమ్మల్ని సంధించడం నాకెంతో ఆనందంగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, యేసు ప్రభువుల వారు తన యొక్క ప్రసంగం అంతా కూడా ఆయన గమ్యం పరలోక రాజ్యాన్ని గురించినదిగా ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యాన్ని ఆయన వదిలి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఏమీ లేనివాడుగా రిక్తునిగా వచ్చినాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దరిద్రుడుగా వచ్చినాడు. ఎందుకో తెలుసా? అదిగో ఆ పరలోక రాజ్యంలో నిన్ను చేర్చాలని, అదిగో ఆ పరలోక రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్లాలని, ఆ పరలోక రాజ్య మహిమను నీకు దయచేయాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రియ దేవుని సంఘమ, పరలోక రాజ్యాన్ని గురించిన చాలా మర్మాలు చెబుతూ చాలా ఉదాహరణలు అర్థం చేసుకునేలా చెప్తూ వస్తున్నారు. ఈరోజు ఒక ఉదాహరణని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అదేమిటంటే మత్తయి శుభవార్త 13:45-46 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ముత్యముల వ్యాపారిని గురించి చెప్తున్నాడు. మంచి ముత్యము లాంటిదే పరలోక రాజ్యము అంటూ చెప్తున్నాడు. అసలు ఈ వ్యాపారి ఏం చేస్తున్నాడు? ఒక్కసారి మనం గ్రహించినట్లయితే ఆయన ముత్యములు వెతుక్కుంటూ వెళుతున్నాడు. దీనికి మీకు అర్థమయ్యేలా చెప్తాం. ఎంతో మంది చెప్పిన విషయాల్ని విన్నాడు, ఎన్నో వేదాంతాలు విన్నాడు, ఎంతో మంది జ్ఞానులు చెప్పిన మాటలు విన్నాడు. ఇదేదో నాకు బలే ఉందనిపిస్తుంది. మనం ఈ లోకంలో వేదాంతం చెప్తూ ఉంటే ఆ వేదాంతం జీవితానికి కావలసిన వేదాంతం అనేక మంది చెప్తుంటే ఆహా భలే మాట్లాడుతున్నాడే, భలే ఉన్నదే అనుకుంటాం, ఆ వేదాంతాన్ని అంగీకరిస్తాం. అవేమి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎన్ని వేదాంతాలు విన్నా, ఎన్ని మత బోధాలు విన్నా, ఎన్ని మనుషులు చెప్తున్న కార్యాలు కానీ బోధకులు చెప్తున్న కార్యాలు కానీ అన్ని విన్నా అదేది మంచి ముత్యములా కనబడలేదు. ఇంకా వెతుకుతున్నాడు. మంచి ముత్యం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. ప్రియ దేవుని సంఘమ, నేను ఒక సంగతిని విన్నా. ఒకరోజు ఒక సహోదరుడు ఆయన ఒక దేవాలయంలో పూజారిగా ఉన్నాడంట. ఉన్న అతనికి అయ్యో ఇన్నాళ్ళు మనం పూజ చేస్తున్నది నిజమేనా, మంచిదేనా, సరైనదేనా, న్యాయమైనదేనా, అసలు నిజంగా ఆ దేవుడే పూజ చేస్తున్నామా, మన సొంతంగా పూజ చేస్తున్నామా అనుకుంటూ ఎన్నో తర్జన భర్జనలు పడుతూ ఆయన తెలిసిన విషయాలన్నీ క్రోడీకరించి ఆలోచిస్తే ఆయనకు అంతు పట్టని విషయాలు ఏదో కనబడుతున్నట్టుగా తెలిసింది. అప్పుడు లోకంలో ఇన్ని మతాలు ఉన్నాయి కదా, లోకంలో ఉన్న ఈ మతాలలో నిజమైన దేవుడు ఎవరో అంటూ ఆయన హృదయం సరిగ్గా ఒకరి మీద ఏకాగ్రత చేయలేకపోయినాడు. ఇప్పుడు ఒకరోజు తన ఇంట్లో చెప్పినాడు, అమ్మా నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, ఈ 3 రోజులు ఒక్క పొద్దుండి నా ఇంట్లో ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటాను, ఆ దేవునితో నేను కలిసి మాట్లాడతానంటూ
అంతగా 3 రోజులు ఒకే ఒక ప్రార్థన చేసిన, అన్ని మతాల పుస్తకాలను పెట్టుకున్నాడు, అన్ని మతాల బొమ్మల్ని పెట్టుకున్నాడు, అన్ని విగ్రహాన్ని పెట్టుకున్నాడు, అంత బాగుంది. వాళ్ళందరినీ చూస్తున్నాడు వరుసగా, మీలో ఎవరు నిజం, మీలో ఎవరు నిజం? ఒకరు అంటున్నారు మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడని ఒకరు అంటున్నారు. ఇంకొకరు అంటున్నారు మేము ఆరాధించే దేవుడే గొప్పవాడు, మేము చూపించే ఈ యొక్క మతమే గొప్ప మతం అనుకుంటూ ఇంకొకరు అంటున్నారు మా దేవుడే గొప్పవాడు, మా గుళ్ళే గొప్పవి, మా యొక్క మార్గమే సరైన మార్గము అంటూ అన్ని రకాల బోధలు వింటూ ఉంటున్నా. ప్రియ దేవుని సంఘమ, అవన్నీ నాకు అర్థం కాలేదు, నాకు ఏదో తెలుసుకోవాలని ఆశగా ఉన్నది అంటూ ప్రియ దేవుని సంఘమ ఆ దేవుని సన్నిధిలో మొరపెడుతూ 3 రోజులు ఒక్క పొద్దున్నాడు. అప్పుడు ఆ నిజ దేవుడు ఎవరో నీతో నాకు ఒక సవాల్ అంటూ ఒక ప్రశ్నించినాడు. అదేంటంటే, నీవు నాకు తెలుసుకోవాలి, నిన్ను నేను తెలుసుకోవాలి, నీవు నాకు కనబడాలి, లేదంటే 3వ రోజు ముగిస్తూ ఉండగానే నా పైనున్న ఈ పంకాకి దారం తగిలించి అలాగే నేను ఉరి మోసుకుని చచ్చిపోతాను. ఇవన్నీ వట్టి అయితే వట్టియే కదా. అతనికి ఒక సందేహం వచ్చింది. ఎందుకు ఈ సందేహం అంటే, ఒకవేళ ఈ 5 బ్రెయిన్లు ఉన్నాయనుకుందాం, ఇవి 5 మతాలు అనుకుందాం, వీళ్ళందరూ అంటున్నారు ఈ 5 మతాలు మాదే గొప్పది, మాదే గొప్పది, మేమే గొప్పవారం అంటున్నారు. వీరు గొప్పవారు నిజమైతే అన్నీ అబద్ధం, అవునా కాదా? ఒకవేళ వీరు గొప్పవారు నిజమైతే మిగతా అన్నీ అబద్ధం, ఒకవేళ ఇతను గొప్పవాడు ఇది మతం నిజమైతే మిగతా అన్నీ అబద్ధం, ఇట్లా ఒక్కొక్కరు అలాగే ఒక్కొక్కరు, ఒకరు మాత్రమే అన్ని మతాలు చెప్తున్నాయి దేవుడు ఒక్కడే అని. ఆమె ఇతను అలాగే ఉపవాసం ఉంటూ ఉపయోగకరమైన జీవితాన్ని అప్పగించుకోవాలని చేస్తుంటే 3 రోజులు ఎవరూ కనబడలేదు. ఇంకేం చేయాలా? ఉరి పోసుకోవాల్సిందే. దారం తీసుకున్నాడు, ఊరేసుకుందాం అనుకున్నా. ఊరేసుకోవటానికి దారం వేసి కింద చిన్న బల్లను పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడి ఊరేసుకుని ఆ బల్లను తన్నితే బల్లైతే కదల్లా. ఆమె ఎందుకో అర్థం కాల, మరలా ఆ ఊరి దారాన్ని తీసేసి నిలబడి బల్లను తన్నాడు. తన్నగానే బల్ల పడిపోయింది. అంటే ఎక్కడో నా తప్పు లేదు కదా అంటూ ఆ బల్లని చిన్న బల్లను అలా కదిలించి చూసినాడు. లేదు, బాగానే ఉంది, పడిపోవచ్చు. మరల తగిలించుకుని మరల తన్నితే బల్ల పడలేదు, తను పడలేదు, ఊరి పడలేదు. ప్రియ దేవుని సంగమా, ఇదేదో జరుగుతుందని ఎవరో నేను చనిపోకుండా ఆపివేస్తున్నా, ఎవరు నువ్వు అంటూ పరిశోధన చేస్తున్నాడు ప్రియ దేవుని సంఘమ. అంటే అమూల్యమైన ముత్యమేదో, వెళ్ళగలిగిన ముత్యమేదో, ఆ ముత్యాన్ని వెతకడానికి కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరో నాకు కనబడాలి, ఎవరో నేను అర్థం చేసుకోవాలి, నాతో మాట్లాడు అంటూ ఉండగా అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారు, నా బిడ్డ, నీ తల్లి గర్భముల నుండి నిన్ను తీసిన వాడిని, నిన్ను కనుగొన్న వాడిని, నిన్ను నా కొరకు ఏర్పరచుకోవడానికి ఈ మార్గాన్ని నేను నడిపించినాను అన్నాడు. ఇంకా అర్థం చేసుకున్నాడు, మంచి ముత్యం, అమూల్యమైన ముత్యం నాకు దొరికినదని తనకున్నవన్నీ అమ్మిన రీతిలో అవన్నీ చుట్టు చుట్టి బయట సంచిలో పెట్టుకుని యేసు ప్రభువే దేవుడు అంటూ బయటకు వచ్చినాడు. అందరూ హేళన చేసినారు, అందరూ దూషించిన, అందరూ నీవిలాగే ఉన్నట్లయితే చంపేస్తామన్నా. అయినా ప్రియ దేవుని సంఘమ, అతను అన్నాడు మీరేమన్నా చేయండి, యేసు ప్రభు మాత్రమే దేవుడు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభు మాత్రమే దేవుడని ఆయన కొరకు సాక్షిగా జీవించినాడు. ఈరోజు చాలామంది గ్రంథాలు తిరగేస్తున్నారు, ఏ మతము సరైనదని తిరగేస్తున్నారు, ఆ మతాల్లోని మార్గాలు చదువుతున్నారు, ఆ మతాల్లోని విషయాలు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటూ చూస్తున్నారు. ఎన్ని చూస్తున్నా దేవుని వాక్యమైన ఈ బైబిల్ని 25,000 సార్లు పరిశోధన చేసి కూడా ఎక్కడ ఈ బైబిల్లో తప్పు కనిపెట్టలేకపోయినారు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఏ మనిషి అయినా బైబిల్లో తప్పు కనిపెట్టాలనుకుంటే బైబిల్లో తప్పు లేదు కానీ వాని బుద్ధిలోనే తప్పు ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంఘం ముత్యములు వెతుక్కుంటూ తిరిగినాడు. ఈరోజు చాలామంది ఈ విధంగా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇంకొక్కడ అంటూ తిరుగుతున్న వారికి మంచి ముత్యం, యేసు ప్రభు చూపిస్తున్న మార్గం, పరలోక రాజ్యం తెలుసుకోగానే ఇంకా అవన్నీ వద్దు, ఆ యేసు ప్రభువే నాకు కావాలని. ప్రియ దేవుని సంఘం, యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచినారు, యేసు ప్రభువుని వారు వెంబడించినారు, అన్ని వదిలివేసినామయ్యా, మాకు ఇంకా మా తల్లిదండ్రులను కుటుంబాన్ని అన్నీ వదిలేసినాం, మాకున్నవన్నీ వదిలేసినాం, ఇదిగో నిన్ను వెంబడించుతున్నామంటూ అన్నీ వదిలేసి యేసయ్యను వెంబడించినారు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఆమేన్. యేసయ్య కొరకు తనకున్నవన్నీ అమ్ముకుని సంపాదించాలని, ఆ ముత్యాన్ని కొనుగోలు చేయాలని వస్తావా? ప్రభు నిన్ను దీవించాలనుకున్నాడు. ఆ ముత్యం పరలోక రాజ్యం. ఎంత మంచి ఉదాహరణలతో ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. నీకు తెలుసా? ఇంకా ఒకవేళ నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు ఈ ముత్యం అమూల్యమైన ముత్యం, వెలకట్టరాని ముత్యం. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించినాడు. అలాగే బాప్తిస్మించి యోహాను కూడా మారు మనసు పొందని పరలోక రాజ్యం సమీపించినదని చెప్పినారు. ఈరోజు మారు మనసు మాకు అక్కర్లేదు. ప్రియ దేవుని సంఘం, ఆ ఒక సహోదరిని నేను సంధించిన సహోదరిని నేను సంధిస్తే ప్రభు నిన్ను దీవిస్తాడు. సహోదరుడా, నీ త్రాగుడు జీవితా నుంచి వదిలిపెట్టు, నీ వెతుకుతున్న ఈ లోకాన్నించి వదిలిపెట్టు రా అంటే, అన్నా నువ్వేదన్నా చెప్పు కానీ వాటిని నేను వదిలిపెట్టలేదు అన్నాడు. వాటిని నేను వదిలిపెట్టలేను, అవి వదిలిపెట్టకుండా వాటిని పట్టుకొని ఉంటాను, ఆ పరలోక రాజ్యం నాకు కావాలన్నాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఆ విధంగా ఉంటే ఆ ముత్యము నీకు దొరకదు. ఒకరోజు ఒక చిన్న కోతి పిల్ల చిన్న చిన్న మూతుండే ఒక చిన్న పిడతలో గుగ్గుళ్ళు ఉన్నాయంట. ఈ కోతి పిల్ల నెరగ వెళ్ళి గుగ్గుళ్ళు చూసింది, మంచి వాసన వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చేతిని ఆ మూతిలో ఆ కుండ మూతిలో పెట్టి అలాగే తీసుకోవాలనుకున్నదంట. ప్రియ దేవుని సంఘమ, ఇప్పుడు ఆ గుగ్గుళ్ళు చేతికి దొరికినాయి, ఇప్పుడు తీస్తుంది, తీస్తే చెయ్యి మాత్రం రాలి. ఇప్పుడు చెయ్యి కావాలా గుగ్గుళ్ళు కావాలా? గుగ్గుళ్ళు కావాలా చెయ్యి కావాలా? ఈరోజు ప్రియ దేవుని సంఘమ, నీ ఒకవేళ ఈ లోకము కావాలనుకుంటున్నావు, అలాగే దేవుని రాజ్యము కావాలనుకుంటున్నావు, పరలోక రాజ్యము కావాలనుకుంటున్నావు, అలాగే ఈ లోకము కావాలనుకుంటున్నావు, రెండు కుదరని పని. అప్పుడు ఎవరో అక్కడికి వచ్చి ఆ గుగ్గుళ్ళు వదిలిపెట్టు అని బెదిరించగానే గుగ్గుళ్ళు వదిలిపెట్టింది, చేయి సులభంగా వచ్చింది. ఈరోజు నీవు కూడా ఈ లోకపు ఆశలను వదిలిపెట్టు, అమూల్యమైన ముఖ్యమైన ఆ పరలోక రాజ్యాన్ని నీకు సొంతం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా,
కొంచెమైనా ఆలోచించకుండా ఆ పరలోక రాజ్యము అమూల్యమైన ముత్యమని ఎరిగి నీవు దేవుని సన్నిధికి రా, ప్రభువుని ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యాన్ని నీ వెతుకు చూడు, ఈ లోకంలో కావలసినవన్నీ ప్రభువు నీకు ఇస్తాడు. సమాధానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. నీవు నెమ్మదిగా ఉండగలవు. నీవు పొందుకున్న ఈ ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇతరులకి పంచిపెట్టగలవు. మేం చేస్తున్నది కూడా అదే. ఆయన ఇచ్చిన సమాధానం, మేము ఆ ముత్యాన్ని కనుగొన్నాం, అమూల్యమైన ముత్యాన్ని కనుగొని ఆ యేసయ్యని గట్టిగా పట్టుకున్నాం. ఇంకా లోకంలోని కార్యాలన్నీ వదిలేసిన మాకు యేసయ్యే కావాలనుకున్నాం. నన్ను అడిగితే నేను ఒక నటుడుగా నా జీవితాన్ని ప్రారంభించిన, నట జీవితంలో ఏ విధంగా నేను పెద్దనైపోవాలనుకున్నాను. అయితే యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అది వదిలి యేసయ్యే కావాలనుకుని వచ్చిన. ఈరోజు నీవు కావాలనుకుంటే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. కలుపుకో. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవ, మీ కృప చేత ఇంతవరకు ఈ అమూల్యమైన ముత్యము, మీరు చెప్పిన ఉదాహరణ పరలోక రాజ్యం, అలాంటి ముత్యాన్ని సంపాదించుకోవడానికే కదా మమ్మల్ని ప్రతిరోజు ప్రేరేపిస్తున్నా. ఆ ముత్యమైన పరలోక రాజ్యము మేము సొంతం చేసుకోవడానికే కదా మమ్మల్ని ప్రతిరోజు మీరు ఉత్సాహపరుస్తున్నారు. అయినా మేము అర్థం చేసుకోలేకపోతున్నా. ఇక్కడ ఈ ముత్యాల వ్యాపారి ఎన్ని చోట్లు వెతికి అమూల్యమైన ముత్యము కనుగొన్న తర్వాత దానికి వెలపెట్టి కొన్నట్టుగా ఆ పరలోక రాజ్యం యొక్క ముఖ్యత్వాన్ని అర్థం చేసుకున్నవాడే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఈరోజు మేము కూడా అలాంటి అనుభవం మాకు కావాలని మీ సన్నిధిలో మొర్రపెడుతున్నామయ్యా. ఈ వింటున్న వారందరికీ కూడా పరలోక రాజ్యము అమూల్యమైన ముత్యమును తెలుసుకునే లాగున, ఇది చూస్తున్న వారు కూడా ఈ పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యమును తెలుసుకునే లాగున ఒక్కొక్కరి హృదయాన్ని తెరవమని కోరుకుంటున్నాం. అలాగే దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని వెతికి ఆ వైపున జీవించే అనుభవం ఒక్కొక్కరికి దయచేయండి. అందుకే కదా ప్రభా నేను త్వరగా వస్తానని చెప్పిన. మీరు వస్తూ ఉండగా మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తారు. ఆ నమ్మకంతో మీ సన్నిధిలోకి వస్తున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న కుటుంబాలకి ఏమాటంకమున్నా, వారి జీవితాలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి ఏమాటంకాలున్నా, వారి కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు లేచినా వాటన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వైదొలగా చేస్తున్నాను. మీరు విడిపించి ఒక్కొక్కరిని మీ సాక్షిగా నడిపించమని కోరుకుంటున్నాం. మీ రాకడ కొరకు సిద్ధపరచండి, మీ నామాన్ని ఘనపరచుకోండి. ఈ రక్షణ సువార్త ఛానల్ నడిపిస్తున్న సోదరులు వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబాన్ని, వారి పరిచయం, వారి వృత్తిని సమస్తమును ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని ఘనపరచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోను ఈ లోకంలోని సకల పరిశుద్ధులతో సదాకాలము యేసయ్య రాకడ పర్యంతము తోడి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు వందనములు, శుభములు మరొకసారి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వీలైతే, దేవుని చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను. అలాగని ఈ ప్రొప్రైటర్ వెంకటేశ్వర్లు గారు రక్షణ సువార్త ఛానల్ వారి కొరకు ప్రార్థించండి. ఈ ఛానల్లో ఎంతమంది దైవజనులు మాట్లాడుతున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థించండి. ఈ సువార్త ప్రపంచమంతా వెళ్తుంది, వెళ్ళబోతుంది, ఇప్పటికే వెళ్ళింది కాబట్టి దీని ద్వారా అనేక మంది రక్షింపడటానికి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ మీకు శుభమును తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.